हाई फ्रेंड्स पीटी वाले स्वागत मिरियाल रसम सिंपल इंग्रीडिएंट्स तो एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्ना मिक्सी बाउल लोकी दंचुकुन्न मिरियाल ओक स्पून तीसुकुंटुन्नानंडि धनियाल ओक स्पून जीलकर्र ओक स्पून वेल्लुल्लि आर रेम्मलु तीसुकुन्नानंडि रेंडु रेम्मलु करिवेपाकु तीसुकोनि कच्चा पच्चागा मिक्सीकि वेसुकोवालि मरी मेत्तगा वेसुकोकूडदु ఒక గిన్నెలోకి ఒక లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి ఒక నలుగురికైతే సరిపోతుందండి ఈ రసము ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకుంటున్నాను సగం స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు salt వేసుకుంటున్నాను మీ రుచికి తగినంత వేసుకోండి काड़ल तो उन्न करवेपाकु नालुगु रेम्मल वेस्तुन्नानु कोद्दिगा कोत्तिमीर मुंदुगा मिक्सीकि वेसुकुन्न पोडिनि वेसुकुंटुन्नानु हाई फ्लेम मीद 5 निमिषालु अयिते बागा तेल्लनिव्वंडि रसान्नि जलुबु चेसिना ज्वरं वच्चिना इला अयिते चेसुकोवच्चंडि ఈ వీడియోలో చూసారు కదా ఎలా తెల్లుతుందో అలా తెల్లించుకోవాలి రసాన్ని తెల్లించుకున్న తర్వాత పక్కకి తీసి పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తిరగమత గింజలు ఒక స్పూన్ జీలకర్ర ఒక 4 వెండి మిర్చి 2 రెమ్మలు కరివేపాకు సగం ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకొని బాగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత ఈ పప్పుని రసంలో వేసేసుకుందాం ఇంతేనండి టమాటా వేయకుండా సింపుల్ గా రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను జలుబు చేసిన వారికైతే ఈ రసం చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి